ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బెత్తేలు సహవాసపు నాయకులు రెవరెండ్ డాక్టర్ సిహెచ్ దేవసహాయం గారు దైవ సందేశాన్ని అందిస్తారు. దానికి ముందుగా ఒక మధుర గీతాన్ని విందాం. పాడై పోయిన మరి భూమి ఘోడన్ ఏడ్చినే ధాన్యమే నశించిన మరి కొట్లు కాళి ఆయనే మత్తుడా మరి మేలుకో ఉన్మత్తుడా యేసుని చేరు కర్తను మరచితివి మరి సృష్టమును పూజించుచుంటివి స్పష్టమైనది నీదు జీవిత ముక్తి అని మరి దాంచుకుంటివి పడుచు లేచుచు పరుగు నడుచును ఫలితమును పొందంగా గోరితి మిత్రుడా విడతలని మరి తమసిపోకు పరమ రక్షకు నాజ్ఞచే పయనించు సైన్య సమూహమయ్యది పాప జీవిత ఫలితమే మరి నీదు జీవిత పతనమేయది పాలక బిడ్డలారా, ఈ దినం ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఎవరిని సరిపోల్చలేం. యేసుక్రీస్తును పోలిన వారు ఎవరు ఈ లోకంలో లేరు అనే విషయాన్ని మనం అనేక పర్యాయాలు ధ్యానించాం. ఎందుకని ప్రభువుతో ఎవరిని సరిలేరు? ఏమిటి ఆ జీవితం యొక్క విశేషత? యేసు ప్రభువును మనం ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువుని ఎందుకు హత్తుకోవాలి? యేసు ప్రభువే దేవుడని మనం ఎందుకని గాఢముగా అనేక మందిలో ఈ సాక్ష్యాన్ని మనం పలకాలి అని మేము యోచిస్తే, యేసు ప్రభు యొక్క జీవిత విశేషములు మనకు ఎంతో స్ఫూర్తిని ఎంతో ప్రత్యేకతను కలిగించినట్లుగా, మరి ఎవరి జీవితంలో కూడా అలాంటి అనుభవాలు దైవనామలగించబడిన వారిలో కానీ మనుషుల్లో కానీ మరెవరిలో కూడా లక్షణాలు ఉన్నట్లు మనం చూడలేం. అందుకని ఈ శాస్త్రులు పరిచర్యలు 3.5 సంవత్సరాలు ప్రభు పరిచర్య అయిన తర్వాత, ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు బాండ్రౌతులను
పిలిచి మీరు వెళ్ళి ఆయన బంధించి తీసుకుని రండి అన్న. అప్పుడు వారు వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరెందుకని ఆయన్ని బంధించి తీసుకుని రాలేదు అని బంట్రోతులను అడిగినప్పుడు ఆ బంట్రోతులు ఇచ్చిన జవాబు ఏంటంటే, యోహాను సువార్త 7:4-6 మనం చూస్తే ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని జవాబు చెప్పారు. ఆ మనుష్యుడు మాట్లాడినట్లు యేసు ప్రభు వారు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని ఆ బంట్రౌతులు ఆ శాస్త్రులు పరిశీలకు సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ మాటలు దాచి, మీరు కూడా ఇతరుల వలె మోసపోయారా అని వారిని నిందించారు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ప్రత్యేకమైనవి. లూకా సువార్త 2:12 మనం చూసినట్లయితే, యెరూషలేములకు వెళ్ళిన ప్రభు తప్పిపోయినాడన్న తల్లిదండ్రులు 3 దినాల ప్రయాణం, మరల వచ్చి ప్రభు దేవాలయంలో శాస్త్రులు పరిశైలితో కూడి మాట్లాడుతున్నప్పుడు 2:42 ఆయన 12 ఏళ్ళ వాడై అన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుగా చెప్పిన వారు యెరూషలేములకు వచ్చినప్పుడు ఆయన అక్కడ శాస్త్రులు పరిశీలతో కూడా మాట్లాడుచున్నట్లు వారు చూసి ఆశ్చర్యపడ్డారు. ఈయనకి ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈయన మరియు కుమారుడు కాడా, అప్పటి వరకు కూడా ఆయన అపోహ కలిగి వ్యభిచారం వలన పుట్టినవాడని, తండ్రి లేకుండా పుట్టినవాడని, అతను అన్నదమ్ములు అంత సామాజిక గౌరవం మర్యాదలు కలిగిన వారు కారని వాళ్ళు అవహేళన చేసి ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. తల్లిదండ్రులు వచ్చి, కుమారుడు నిన్ను మేము ఎదుగుతున్నాం అని ఆయనతో వారు మాట్లాడినప్పుడు, అమ్మా నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరుగరా. మరియు తెలుసు, పుట్టిన దగ్గర నుండి కూడా యేసు ప్రభు విషయంలో దేవదూతలు జ్ఞానులు పలికిన మాటలు ఆమె విని ఆశ్చర్యపడినట్లు, ఆమె ఆ మాటలను తన హృదయంలో ఉంచుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకి నచ్చి యోహాను 1:10-14 ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. చాలా విచారకరమైన విషయం, లోకంలో ఉన్నాడు, లోకమంతా ఆయన వలన కలిగింది కానీ లోకం ఆయన్ని గ్రహించలేదు. ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభు మాటలను మరి శాస్త్రులకు పరిషయులకు ఆయన అధికారులకు భయపడి కానీ దేన్నే కానీ ఆయన అంగీకరించలేకపోయారు బహిరంగంగా. కానీ 1:12 అంటాడు యోహాన్సువార్త, తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా ఆయన నామనందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఎందుకని యేసు ప్రభు నుంచి మార్కు 1:22 అంటాడు, ఆయన శాస్త్రుల వలెగాక అధికారం గల వారి వలె వారికి బోధించను కనుక వారి బోధకు ఆయన బోధకు వారు ఆశ్చర్యపడను. కాబట్టి యేసు ప్రభువులు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన మాటలు, ఆయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడును మాట్లాడలేదు. మొదటిది ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరును ఆయనతో మనం పోల్చలేమండి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 1:4
ఐదు ఏడు పదమూడులో వచనాలు మనం ధ్యానించినట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమని నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చు దేవదూతలు దేవతలు అనబడిన వారు ఎవరు చేయని మహా త్యాగపూరితమైన మరణం పాప జీవితమును మనుష్యుల్లో నుండి తీసివేసి పాపం వల్ల కలిగి మరణము నుండి వారిని మోచించుటకు తను తాను అప్పగించుకున్న యేసు ప్రభు ఆయన లేచి దేవుని కుడి పార్శ్వమును ఎలయనగా ప్రభు అన్నాడు నీవు నా కుమారుడవు ఎవరిని గురించి ఆయన చెప్పలేదు నేను నేడు నిన్ను కనియున్నానని ఇదిగాక నేను ఆయనకు తండ్రిని అయిందును ఆయన నా కుమారుడయ్యుండు అని దేవదత్తుల్లో కానీ ఎవరితో కూడా దేవుడు అలాగే చెప్పలేదని దేవుడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకునేవాడని తన దూతలను గురించి చెప్తున్నాడు కానీ ప్రభువుని గురించి అయితే నీ శత్రులు నీ పాదముల కింద పాదపీఠం చే వరకు నా గుడి పార్శ్వమును కూర్చుండమని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు దినములంతమందు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనతో మాట్లాడిన ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించిన ఎబ్రీ 1:2 ఆయన ద్వారా ఆయన ప్రపంచముల నిర్మించను మనం దేవుని పిల్లలం. ఆయన అంగీకరించినట్లయితే మనం ఆయనతో కూడా వారసులము, దేవునితో వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకై ఆయనతో శ్రమపడిన వారం, క్రీస్తుతోటి వారసులమని దేవుని వాక్యములను హెచ్చరిస్తుందని. కాబట్టి ఎందువలనగా యేసు ప్రభు అసమానుడు, ఆయనతో మనం ఎవరిని పోల్చలేము. కలిసి 1:16 అంటాడు, ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ఆయుష్య మహాసనములైనను ప్రభుత్వములైనను అదే రీతిగా ప్రధానులైనను అధికారములైనను అన్నీ యేసుక్రీస్తునందు సర్వమునందు సర్వమును ఆయన ఎందు సృజింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయన్ని బట్టి సృజింపబడిన. కాబట్టి యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు, ఆయన వ్యక్తిత్వం ఎవరితో కూడా పోల్చదగినది కాదు కనుక ఆయన అందరికంటే శ్రేష్ఠుడైన వాడు. రెండవది, ప్రభు యొక్క జన్మ కూడా అసాధారణమైంది. ఆయన మరి పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భంలో ఆయన జన్మించాడు. అందుకని అంటాడు అది ఎందు వాక్యం, దేవుని వాక్యం సర్వమును సృష్టించినది, ఆ దేవుని యొద్ద ఉన్నది ఆ వాక్యం, అదే దేవుడయ్యింది ఆ వాక్యం, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహం వలె ఆయన మహిమను మనం చూశాం. అందుకని ఆయన అసమానుడైన దేవుడు, ఎవరిని ఆయనతో మనం పోల్చలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, కన్యక గర్భవతి అయి కుమారుని కనునని సుమారు 700 సంవత్సరాల పూర్వమై ఆయన గురించి ప్రవచింపబడినట్లు ప్రవచనం ద్వారా ఈ లోకంలో యేసు ప్రభు జన్మించాడు. కాబట్టి ప్రభు తాను ఒక సూచన మీకు ఆలోచించడి, కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టివాడు. అత్తయ్య 1:16 అంటాడు, యాకోబ మరియ భర్త అని యోసేపునుకు ఆయన యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను. అన్ని ప్రవచనం వలన ఎప్పుడో ప్రవచించబడి మానవ రక్షణార్థమై దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పుట్టించినట్లుగా ఆ బెత్తలహేమైన పురంలో కంటాడు, బెత్తలహేమాయి ప్రాత యుధావారి కుటుంబంలో
నీవు స్వల్పగ్రామైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండునని యేసు ప్రభువును గురించి లేఖనంలో తెలియచేయబడింది. కాబట్టి ఆయన జన్మము ప్రత్యేకమైనది. ఆయన కన్యగర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కనుక ఆయన జన్మం ప్రత్యేకమైంది, ఆయన జీవితం ప్రత్యేకమైంది, ఆయన యొక్క పరిచర్య కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా మనం చూస్తాం. యేసు ప్రభు అనుకుంటాడు ఆయన యొక్క సువార్తలు అనేకులు ఆయనలో నేరారోపణ చేస్తారని చూసినప్పుడు అనేక మంది ఈయన పాపులతో కూడా ఉంటున్నాడు, ఈయన శాస్త్రులతో పరిచయలతో ఆయన ఉంటున్నాడని ఆయన మీద నేరారోపణ చేసినప్పుడు యేసు ప్రభు ఎందరో గ్రహించినట్లుగా ఆయన పరిశుద్ధుడై ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ పాపులను మార్చి ఆయన ప్రత్యేకమైన రక్షణలోని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తాం. జక్కయ్యను దర్శించినాడు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినాడు. అతడు తన పాపమును ఒప్పుకున్నాడు. యేసు ప్రభు సమరస్త్రిని దర్శించాడు. ఆమె వెంటనే కుండ దగ్గర ఆ బావి దగ్గర విడిచిపెట్టి నేను చేసినవని నాకు తెలియజేసినవని మీకు చూపిస్తాను రండి అని ప్రభువుని గురించి ఆమె సాక్ష్యం ఇచ్చి ఆమె రక్షణ పొంది సమరయ పట్టణం అంతటిని కూడా ప్రభువు దగ్గర ఆకర్షించినట్లు మనం చూస్తాం. ప్రభువు కూడా అదే అంటాడు. యోహాను 8:46 అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను, నేను సత్యం చెప్పుకునేలా మీరెందుకు నన్ను నమ్మరు అని వారితో వాదించినట్లుగా మనం చూస్తాం. పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చిన రక్షకుడు ఆయన అసమానుడు. ఆయన పోలిన వాడు, ఆయన మాటలో కానీ ఆయన క్రియల్లో కానీ ఆయన జీవితంలో కానీ ఎవరిని ఆయనతో మనం పోల్చలేము. అది మాత్రమే కాకుండా యేసు ప్రభు మరణము కూడా ప్రత్యేకమైనది. ఆయన అందరి వలె మరణించలేదు, ఆయన తన పాపం వల్ల మరణించలేదు. పాపమునకు జీతం మరణం. అందరూ మన పాపం వల్ల మరణిస్తున్నారు, కానీ యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన సిలువ వేస్తున్న శతాధిపతి అంటాడు. ఇక్కడ జరిగిన సిలువ మీద జరిగిన అనేక ఆశ్చర్యాలు అద్భుతములను ఆయన చూసి అంటున్నాడు, ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు అయిండునని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాను. క్షమించమని అడిగాడు. అదే రీతిగా నేడే నువ్వు నాతో పరదేశం ఉందని తను దూషించిన దొంగతో ఆయన మాట్లాడాడు. సిలువ మీద వారిని క్షమించమని ప్రార్థించిన దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను దేవుడు తన ప్రేమను కృమరిచాడు. ఆయన వాగ్దానం చేసినట్లు కరుణను అందించు ఆత్మను విజ్ఞాపన చే ఆత్మను కృమరింపగా తాము పొడిచిన వారి మీద దృష్టించి తన ఏకకుమారుని విషయమై దుఃఖపడినట్లు అందరూ ప్రభువును చూసి దుఃఖపడతారని ప్రవచనాల్లో వ్రాయబడింది. ఆయన కొడి లోకంలో జీవించినప్పుడు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. తన శిష్యుల పాదముల కడిగి ఒక మాదిరిని చూపించాడు. ఆయన అంటాడు మార్కు 10:45, మనిషి కుమారుడు పరిచారం చేయుటకు రాదు కదా, కానీ చేయించుకున్నట్టుకు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిక విమోచన క్రయతనముగా తన ప్రాణమును అర్పించటకు వచ్చిన ఆయన తన ప్రాణాన్ని మానవులకు విమోచన కొరకు ఇచ్చినట్లు అపండిత యెరూషలేము పెద్దల చేత ప్రధాన యాజకుల చేత హింసలు పొంది 3వ దినం తిరిగి లేస్తారని మొదటిగానే చెప్పి ప్రభు తను తాను శాస్త్రులకు పరిశీలికి అప్పగించుకున్నట్లుగా ఆయన లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జన్మం పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన మరణం పవిత్రమైంది. అంత మాత్రమే కాక ఆయన పునరుద్ధానం చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి ఆయన పునరుద్ధానం కూడా
ఎంతో ప్రత్యేకమైనదండి ఎవరికి నిజ రిజరెక్షన్ ఆయన ఎవరు లేవలేదు చనిపోయి లేచిన వారు ఎవరు లేరండి అందుకని యోహాను 10:10 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించినాడు దేవుడు తన కుమారుడిని మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ప్రభుకి తెలుదారు వాగ్దానం చేశాను అందుకనుక నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టు నీవు కాబట్టి దేవుని బిడ్డలారు ప్రభు తిరిగి లేచను ఆ మగ్దలేని మరియ వేరొక మరియ కూడా ఆ స్థలమునకు వచ్చి సమాధి దగ్గర ఉన్నప్పుడు ఏడుస్తుంది ఆమె ఆ ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారన్నప్పుడు అప్పుడు ప్రభు అక్కడ కనపడ్డాడు ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు నల్ల ఆయన లేస్తాడేమోనని సమాధిని భద్రం చేయటకు వారు ఆజ్ఞాపించినాను అయినప్పటికీ కూడా ప్రభు సమాధిని జయించి ఆ స్థలం నుంచి లేచి తన శిష్యులకు మొదట స్త్రీలకు కనపడి 40 దినములు వారికి తను తాను అగుపరుచుకున్నట్లుగా దేవుని లేఖనంలో మనం చూస్తాం అప్పుడు ప్రభు తోమా నమ్మకపోతే శిష్యులు తోమా దగ్గరకు వచ్చి నీ వ్రేలు నా చేతుల్లో పెట్టి చూడు నీ చెయ్యి దాని ప్రక్కలో ఉంచి ఆ విశ్వాసివిగాక విశ్వాసివై ఉండమని తోమాను హెచ్చరించినట్లు మనం చూస్తాం కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన పునరుద్ధానం పవిత్రమైంది ఆయన లేచి 40 దినాలు తన శిష్యులందరికీ ప్రత్యేకంగా కనపడినాడు చనిపోయి లేచిన వాడు ఒక యేసు ప్రభువే ఆయన నిద్రలో ప్రథమఫలంగా తర్వాత 4వది ఏంటంటే హీ వాజ్ యూనిక్ ఇన్ హిస్ అసెన్షన్ ఆయన ఆరోహణం అనుకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు మరణం రుచ్చోడక కానీ చనిపోయి కూడా ప్రభు తిరిగి లేచి ఆయన పరలోకమునకు అందరూ చూస్తుండగా ఆరోహణం అయినట్లు మనం గమనిస్తున్నాం పరిశుద్ధాత్మ వారికి వాగ్దానం వీధికి వచ్చినప్పుడు మీరు శక్తి నందితులు కనుక యెరూషలేము యూదయ సమరయ దేశములు ఎందుట బోధిగంతముల వరకు నాకు సాక్షులైందురని ప్రభు చెప్పాడు 5వ చూసినట్టే ఆయన మరల రాబోతున్నాడు ఆయన వెళ్ళిపోయాడు అన్నాడు మరల రాబోతున్నాడు ఇక్కడ అంటాడు మత్తయి 16:27 మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడే తన దూతులతో కూడా రాబోతున్నాడు అప్పుడు ఆయన యావని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఆయన అసాధారణమైన మనిషి ఆయనతో మనం ఎవరినీ పోల్చలేం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితం ప్రత్యేకమైనది ఆయన యొక్క జన్మ ప్రత్యేకమైనది ఆయన మరణం ప్రత్యేకమైనది ఆయన పునరుద్ధానం ప్రత్యేకమైనది ఆయన ఆరోహణం ప్రత్యేకమైనది చివరిగా ఆయన మరల రాబోతున్నాడు ఎందుకంటే యేసు ప్రభు సర్వలోకమునకు తీర్పు తెచ్చినకు ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని పరలోకమునకు ప్రభువు దిగొచ్చును అప్పుడు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది దశలోనిక సంఘాన్ని అపొస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ దినం మనం ప్రభువుని రక్షకునిగా స్వీకరిద్దాం ఆయన మనకు తీర్పు తీర్చు దేవుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన మనకు పరలోక రాజ్యమునిచ్చే దేవుడు కనుక దేవుని వాక్యంలో ఉన్న సత్యములను మనం గ్రహించి వాటిని చదివి ఆ లోతైన భావములను గ్రహించి మనం ఆయన యందు విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం ఎందుకంటే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మాట తప్పని వాడు కనుక ఆయన మనం హత్తుకొని ముందుకు వెళ్దాం కాబట్టి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం మరలా అసమానుడైన యేసు ప్రభుని గురించి మీతో పంచుకుంటున్నాను ఎందుకని
మేము మీ ఎదుకు వస్తాం, మీ కార్యక్రమాల్లో పాలు పొందుతాం, మీరు మా దగ్గరికి రారంటే యేసు ప్రభువును పోలిన దేవుడు లేడు. ఆయన జీవితం పవిత్రమైంది, ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన మరణం పవిత్రమైంది, ఆయన పునరుద్ధానం పవిత్రమైంది, మరలా ఆయన ఆగమనము శక్తి కలది. ఈ లోకంలో నాందరికీ ఆయన తీర్పు తీర్చుటకై ఈ లోకంలోనికి రాబోతున్నాడు. కనుక ప్రభువును హత్తుకొని ఆయన ఎందు విశ్వాసంతో ముందుకు సాగుదాం. అటు కృపదేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. రెడు అయిన దేవా, ఇది నా సమానుడైన ప్రభువుని గురించి మరొకసారి మేము ధ్యానించుకుంటాం. మీరు అనుగ్రహించిన కృపకాయ మీ ఇస్తూ చెల్లిస్తున్నాం. నిన్ను పోలిన వారు ఎవరూ లేరు ప్రభువ, నిన్ను పోలిన వారు ఎవరు లేరు. నీవే దేవుడవు, నీవే రక్షకుడు ప్రభువ, నీవే విమోచకుడు. నిన్ను హత్తుకొని నందు మా విశ్వాసం నిలిపి నిన్ను గణపరచువారిగా జీవించటకు నాయన, అటు ఇటు కొట్టబడక నన్ను విశ్వాసం నందు స్థిరమై ఆయన నీ గొప్ప మాట చేత ఆదరణ చేత మమ్మల్ని చక్కగా నడిపించి రక్షించేవాడు నమ్మి నిన్ను హత్తుకునేట కృప చేయమని ఏ పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి మనందరితో కూడా ఉంచి నడిపించింది కాదు. ఆమె దేవుని బిడ్డలారా, ఈ బేతేలు సందేశం అనే కార్యక్రమం ప్రతి గురువారం 6:30 నుంచి ఉదయం 7 గంటల వరకు మరి మీకు వినబడుతుంది. మీ ప్రార్థన అవసరతలు సమస్యలు మాతో పంచుకోండి. తర్వాత మా బేతేలు సందేశం అని ఆ మ్యాగజైన్ మీకు పంపిస్తాం. దాని మీద ఉన్న అడ్రస్ మాకు రాసి మీరు పంపించినట్లయితే మీకు ఉచితంగా ఈ నెల పత్రికను పంపిస్తాం. తర్వాత మీరు మాకు కావాలని అడిగితే మరి 120 రూపాయలు కడితే ఆ ద్విమాస పత్రికను మీకు పంపిస్తాం. ప్రతి గురువారం ఉదయం ఈ సందేశం విని మీ సమస్యలు మాతో పంచుకోవాల్సిందిగా ప్రభువును బట్టి మిమ్మల్ని కోరుతున్నాం. ఆమెన్. బేతేలు బాప్టిస్ట్ చర్చ్ వారి మౌంట్ జాయిన్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ మరియు సెమినరీ, దేవుని దర్శనంతో మిస్టర్ అండ్ మిసెస్ రివరెండ్ డాక్టర్ చాట్ల దేవసహాయం గారు స్థాపించి గత 16 సంవత్సరాలుగా ప్రభువు సేవలు అనేక మందికి తర్ఫీదునిస్తూ దైవ సేవకులుగా తీర్చిదిద్దుతున్నారు. తర్ఫీదు పొందిన అనేక మంది దైవ సేవకులు దేశ విదేశాలలో బహుబలంగా వాడబడుచున్నారు. బైబిల్ కోర్స్ వివరాలు CTH తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, BTH, BD, MDU ఇంగ్లీష్ మీడియం. ప్రిన్సిపాల్ రివరెండ్ డాక్టర్ చాట్ల లూథర్ ప్రశాంత్ గారు. వివరాలకు మౌంట్ జియన్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, నిడుమోలు, మొవ్వ మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ 9160123430.